وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، أعز بالعلم وأكرم، وأذل بالجهل وأرغم، وأشهد أن محمدًا عبده ورسوله، خير من تعلم بالوحي وعلم، وبدد ظلمات الجهل وفهم، صلى الله عليه وسلم وعلى آله وصحبه صلاة وسلاما عدد ما طلع عليه النهار من رمال بر وقطرات يم، وعدد ما أقبل عليه الليل وأظلم. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، وقل رب زدني علما. ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, గురు శిష్యుల అనుబంధం నేటి మన అంశం. అభిమాన మిత్రులారా, జీవితం అనే రంగస్థలంపై ఒకసారి మనం ఆట మొదలెట్టాక మధ్యలో ఆపలేము. మన చివరి శ్వాస ఆగేంత వరకు జీవితం అనే ఈ ఆటను మనం ఆడుతూనే ఉండాలి. ఆ విషయానికి వస్తే, మనం ఒక పని చెయ్యకముందు ఆ పని తాలూకు సాధన చేస్తాం. నేర్చుకున్న తర్వాతే ఆ పని ప్రారంభిస్తాం. అయితే ఈ జీవిత నాటకంలో ఆడడానికన్నా ముందు ఎలాంటి సాధన అనేది తెలియని జీవులం మనం. అలాంటి మనకు ఎంతకాలం జీవించామన్నది కాదు గొప్ప, ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యమని నేర్పించిన, చెయ్యి పట్టి మరీ నడిపించిన జగద్గురువులు ఎవరు అంటే వారే ప్రవక్తలు. ఆది యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు వారే మనందరి మహర్షులు కూడా. ఈ పరంపరలో అల్లాహ్ సుబ్హానహు తాలా ద్వారా నియమించబడిన తొలి గురువు మరియు ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం వారైతే, అంతిమ జగద్గురువు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారి ఇదే పరంపరను కొనసాగిస్తూ జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులు, సమాజ బృందావనానికి నిజమైన రక్షకులు వారెవరో కాదు, వారే గురువులు, వారే ఉలమాలు. అభిమాన మిత్రులారా, మానవత్వం పరిమళించే విద్యాకుసుమాలుగా శిష్యులను తీర్చిదిద్ది వారు జాతికి అందిన అమూల్య వరాలుగా, ఆభరణాలుగా పరిడవిల్లాలని మనస్సు నిండుగా యువతను దీవించే, నిత్యం ప్రజ్వలించే దీపాలు ఎవరంటే వారే పండితులు, ఉలమాలు, ఉపాధ్యాయులు, గురువులు.
ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్నల్లాహ లం యబఅసని ముఅన్నితన్ వలా ముతఅన్నితన్ వలాకిన్ బఅసని ముఅల్లిమన్ ముయస్సిర. అల్లాహ్ నన్ను హింసావాదిగా, నియంతగా, నిరంకుశునిగా, పెత్తనం చలాయించేవానిగా, కర్కశునిగా చేసి పంపలేదు. నిశ్చయంగా అల్లాహ్ నన్ను సౌమ్యునిగా, గురువుగా, ఉపాధ్యాయునిగా, నిరాడంబరునిగా, సునిర్మల హృదయునిగా చేసి పంపాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే గురువులు ఈ లక్షణాలు ఉన్నాయి అని, ఉండాలి అని పరోక్షంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవియ్యడం అనేది జరిగింది. అభిమాన మిత్రులారా, మనం మానవ చరిత్రను కనుక తిరిగేసినట్లయితే విప్లవ ఉద్యమాలను నడిపిన వారు, మార్పును తీసుకువచ్చిన వారు, సంఘ సంస్కర్తలు, విభిన్న మతధర్మాలను బోధించిన వారు, నైతిక విలువలను ప్రమాణాలను స్థాపించిన వారు చాలామంది మనకు కనబడతారు. వీరందరూ కూడా వారికి ఒక రకంగా వీరి దగ్గర శిక్షణ పొందిన వారికి గురువులే. అయితే వీరి ఈ ఉద్యమాలు కానీ, వారు స్థాపించి వండిన నైతిక ప్రమాణాలు కానీ, విధి విధానాలు కానీ మనం తీసుకున్నట్లయితే పరిమితమైనవి, పరిపూర్ణం కానివి, అలాగే అసంపూర్ణమైనవి కూడా. కనుక అభిమాన మిత్రులారా, వీరు స్థాపించి వెళ్ళిన యొక్క జీవన విధానాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీటి ఫలితాలు కూడా చాలా పరిమితంగా ఉండడమే కాకుండా ప్రయోజనాలతో పాటు కొన్ని అవాంఛనీయమైన ధోరణులు కూడా మనకు అక్కడక్కడ కనబడతాయి. అయితే మానవ చరిత్రలో మనిషి జీవితాన్ని సంపూర్ణంగా అన్ని రంగాల్లో సంస్కరించిన వారు కేవలం ప్రవక్తలు తప్ప మరెవ్వరూ కారు. మనిషి అంతరంగాన్ని, మనిషి బాహ్య ఆచరణను సమస్తం చక్కదిద్దిన వారు వారే ప్రవక్తలు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి మస్జిద్ నబవీలో ప్రవేశించారు. అక్కడ రెండు బృందాలు అనేవి ప్రోగై ఉన్నాయి. ఒక బృందం వారు ఖురాన్ పారాయణ చేసుకుంటూ, వారికి వారుగా ఎవరికి వారుగా దువాలు చేసుకుంటూ ఉన్నారు. మరో బృందం వారు ఖురాన్ని నేర్చుకుంటున్నారు, ఇతరులకు నేర్పిస్తున్నారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రెండు బృందాల వైపు చూసి చల్లగా వారిని దీవించడమే కాకుండా ఆ రెండు బృందాల్లోనూ మేలు ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కితాబు ఇచ్చిన పిమ్మట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే ఖురాన్ని నేర్చుకుంటున్నారో, నేర్పిస్తున్నారో, వారి వెంట వెళ్ళి కూర్చుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, వఇన్నమా బుఇస్తు ముఅల్లిమా, నన్ను అల్లాహ్ సుబ్హానహు తాలా గురువుగా చేసి పంపించాడు, నన్ను అల్లాహ్ సుబ్హానహు తాలా ఉపాధ్యాయునిగా చేసి పంపించాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సరసన కూర్చున్నారు అని మనకు హదీసు ద్వారా తెలుస్తుంది. అభిమాన మిత్రులారా, సృష్టిలో ఏది నిరర్ధకం కాదు, లక్ష్యరహితంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సృష్టిలో దేన్ని పుట్టించలేదు. మనం ఆవుని చూసుకున్నట్లయితే సృష్టిలో చులకనగా చూసే గడ్డి పరకలను తిని సృష్టికే శ్రేష్ఠుడైన మనిషి జీవించడానికి అవసరమైన ద్రవాన్ని, పాలును, అద్భుత పానీయాన్ని అది మనకు ప్రసాదిస్తుంది. మనకు అవసరం లేకపోయినా ఒక వస్తువు అదే వేరే రూపంలో ఏదో ఒక రకంగా సమాజానికి పనికి వస్తూనే ఉంటుంది, ఉపయోగపడుతూనే ఉంటుందనేక ఈ విషయం అనేది ఆ గడ్డి పరకను చూసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ప్రతిదాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక లక్ష్యంతో పుట్టించాడు. అవి గగన భువనాలు కావచ్చు, అలాగే గడ్డి పరకలు దానికన్నా అల్పమైన వస్తువులు కావచ్చు.
ప్రతి దాని వెనకాల ఒక ప్రయోజనం తప్పకుండా ఉంటుంది ఉంది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, శిష్యులకు సద్గురువులు చేసే బోధలు కొన్ని సందర్భాలలో చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన యొక్క పవిత్ర జీవితాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఒక విషయాన్ని అనుమతి ఇవ్వకూడదు. ఒక వ్యక్తి వస్తే అతనికైతే ప్రవక్త అనుమతి ఇచ్చారు, కానీ అదే విషయాన్ని అనుమతి కోరుతూ మరో వ్యక్తి వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి అనేది ఇవ్వలేదు. ఎందుకు ఈ నిమిత్తం చేయడం జరుగుతుంది అంటే శిష్యుల యొక్క మానసిక స్థితి అనేది వారికి తెలిసి ఉంటుంది. ఇతని స్టామినా ఎంత, ఇతను ఎంతవరకు అనేది జితేంద్రుడు కాగలడు, ఎంతవరకు తన యొక్క ఇంద్రియాలను జయించగలడు అనే యొక్క విషయము గురువులకు సద్గురువులకు తెలిసి ఉంటుంది. కనుక వారు కొన్ని సందర్భాల్లో కొన్ని అనుమతులు ఇచ్చినా మరికొన్ని సందర్భాల్లో కొన్నిటికి అనుమతి ఇవ్వకపోయినా కారణం ఎదుటి వ్యక్తి శ్రేయం అనేది ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, కోపాన్ని మనం దిగమింగాలి, దుఃఖాన్ని మనం అధిగమించాలి, మౌనాన్ని మనం అనుభవించాలి, నిశ్చల ధ్యాన ఫలితాన్ని మనం అందుకోవాలి. నిజంగా మన జీవితాన్ని మనం గమనించినట్లయితే జీవితంలో ఓ గురువు కష్టాన్ని దూరం చేస్తాడు, ఓ గురువు చిరకాల కోరిక సాధనను సులువుగా మారుస్తాడు, ఓ గురువు నైరస్యాన్ని అంటే నిరాశ నిస్పృహలను దూరం చేస్తాడు, ఓ గురువు అపరిమితమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం గురువు విశిష్టతను, మంచిని బోధించే గురువు విశిష్టతను తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్నల్లాహు వమలాయికతహు వఅహ్ల సమావాతి వల్ అర్దిన్ హత్త నమలత ఫీ జుహ్రిహ వహత్త అల్హూత లా యుసల్లూన అలా ముఅల్లిమిన్ నాస్ అల్ఖైర్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా, అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా దూతలు, ఆకాశవాసులు, భూవాసులు, చివరికి చీమ కూడా, సముద్రంలో ఉండే చేప కూడా ప్రజలకు మంచిని బోధించే వారి మీద దీవెనలు కురిపిస్తూ ఉంటారు, వారిని దీవిస్తూ ఉంటారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, సమాజంలో పిల్లలు అధిక మాతృలుగా ఉంటారు. వీరి భద్రత, సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయడానికి ఒక ఉపాధ్యాయుడు వజ్రాన్ని సానబెట్టే ఒక సాధనం అనేది కాగలగాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తగిన నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తాను నిరంతర విద్యార్థిగా ఉంటూనే సృజనాత్మక పద్ధతులతో యువతను మార్గదర్శనం చేస్తూ దేశ భవితను తీర్చిదిద్దాల్సిన గురువు బాధ్యత నేడు మరింత బృహత్తమైనదన్న విషయాన్ని మనం మరవకూడదు. విద్య అనేది వ్యక్తిగత వికాసానికి, ఆత్మ యొక్క వికాసానికి అది నెలవుగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవడంతో పాటు ఉత్తమ గురువులు ఉన్నత భావాలు కల శిష్యులనే కాదు, చుట్టూ ఉండే సమాజాన్ని ఉత్కృష్టంగా నిర్మించగలిగిన నాడే నిజంగా జాతి జీవనం మహోన్నతంగా సాగుతుంది అన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. కనుక అభిమాన మిత్రులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రారంభంలో చెప్పినట్టు గురువు నిర్మలుడై శాంత స్వభావం కలిగి సాధన సంపత్తి కలిగి మితభాషిగా ఉండాలి. తాను క్రోధాలను వదిలి దాన్ని జయించిన వాడే ఉండాలి. అలాగే సదాచర ప్రవర్తన కలిగిన జితేంద్రుడై ఉండాలి. అంతేకాదు ధర్మశాస్త్రం అనేది ఎంత తెలుసో సాంప్రదాయం కూడా అంతే, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలు కూడా అంతే తెలిసిన వారే నిజమైన గురువులని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఎందరో విద్యార్థులకు మార్గదర్శిగా ఉండే గురువు అంతరంగంలో బాహ్యంలో శుచిత్వం కలిగి ఉండాలి. అలాంటి ఉపాధ్యాయుడే ఆదర్శవంతుడు అవుతాడు, శిష్యులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దగలుగుతాడు. శిష్యులను ప్రోత్సహించడం మాత్రమే కాదు,
వారి లోపాలను గుర్తించి వాటిని అధిగమించే అవకాశాలు కల్పిస్తాడు కూడా. శిక్షణ ఇవ్వడం మాత్రమే అవసరమైతే తానే స్వయంగా పూనుకుని శిష్యుడిని ఉద్ధరిస్తాడు కూడా. కనుక అభిమాన మిత్రులారా, మహావిఘ్నులైన గురువులకు మంచి శిష్యులు దొరకడం అదృష్టమైతే మహాతెలివివంతులైన యొక్క విద్యార్థులకు మంచి గురువులు దొరకడం అనేది అది కూడా అదృష్టం అన్నక విషయాన్ని మనం గమనించాలి. కనుక మనలోని పట్టుదలకు సాధించాలనే తపనకు గురువు మార్గదర్శకత్వం అనేది తోడైనట్లయితే మనం ఖచ్చితంగా ఉత్తమ స్థాయికి చేరుకుంటాము అనడంలో ఎటువంటి సందేహం లేదు అన్నక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత లక్ష్యం కూడా ఇదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన స్వయంగా నైతిక శిఖర అగ్రభాగం. ఆయన ఎలాగైతే నైతిక శిఖర అగ్రభాగమో మానవాళిని కూడా ఆ నైతిక శిఖర అగ్రభాగం మీద కూర్చోబెట్టాలని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితాంతం ప్రయత్నం చేశారు. ఆయన సందేశం మనిషి జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. మనిషి అంతరంగంలో మార్పును సాధించింది. ఆరాధన స్థలమైన మసీదు మొదలు ఆర్థిక కార్యకలాపాలు కొనసాగే మార్కెట్ వరకు, పాఠశాల నుంచి న్యాయస్థానం వరకు, ఇంటి నుండి యుద్ధ మైదానం వరకు, అన్ని చోట్ల పాపభీతి, దైవభక్తి అనేవి చోటు చేసుకున్నాయి. ప్రజల ఆలోచన విధానం మారింది. భావాలు మారాయి. భావావేశాల్లో మార్పు వచ్చింది. దృక్కోణం మారింది. అలవాట్లు మారాయి. ఆచరణలు మారాయి. ఆచారాలు మారాయి. సాంప్రదాయాలు మారాయి. హక్కులు, బాధ్యతల తీరు తెన్ను అనేది మార్పుకు గురైంది. మంచి చెడుల ప్రమాణాలు, ధర్మబద్ధం ధర్మ నిషిద్ధం అన్న కొలమానాలు మారిపోయి నైతిక విలువలు కానీ, సంవిధాన సూత్రాలు కానీ, శాసనాలు కానీ, యుద్ధ నియమాలు కానీ, శాంతి విధానాలు కానీ అన్ని సమూలంగా మార్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ఆధారంగా. ఉపాధి మార్గాలు, దాంపత్య నియమాలు అన్నీ మార్పుకి గురయ్యి నాగరికత, సామాజిక జీవనాలకు సంబంధించిన సమస్త రంగాలు విప్లవాత్మక మార్పుకు గురయ్యాయి. జీవన రంగాలన్నిటినీ అలుముకున్న మార్పు ఇది అని మనం చెప్పుకోవాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట లియుదుహురహు అలా దీనికుల్లి, అప్పటి వరకు ఎన్ని జీవన విధానాలైతే ఉన్నాయో, ఎన్ని విధి విధానాలైతే ఉన్నాయో, ఎన్ని పద్ధతులైతే ఉన్నాయో, ఆ పద్ధతులన్నిటిపై, ఆ జీవన విధానాలన్నిటిపై, ఆ విధి విధానాలన్నిటిపై ఆధిక్యతను ప్రసాదించేందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆవిర్భవింపజేశాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ఈ మార్పులో ప్రతి చోట మనకు శ్రేయోశుభాలే కనబడతాయి. ఈ మార్పులో ఎక్కడ చెడు మచ్చుకు కూడా మనకు కనబడదు. ఎక్కడ హాని అనేది అగ్గుపడదు. ఎక్కడ విచ్ఛిన్నం అనేది మనకు కనిపించదు. అన్ని వైపులా నిర్మాణమే. ఎటు చూసినా ప్రగతి వికాసాలే. నిజం చెప్పాలంటే మానవాళి మార్గదర్శి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళికి ఒక కొత్త ఉదయం ఆయన ప్రసాదించారు. విశ్వజనీన సోదర భావానికి ఆయన పునాదులు వేశారు. చరిత్రలో నూతన అధ్యయనం అనేది ప్రారంభమైంది. ఆయన సాధించిన ఆ మహత్కార్యం చరిత్రలో కనీ విని ఎరుగనిది అన్నక విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన మిత్రులారా, అజ్ఞానం అంధకారంలో కూరుకుపోయిన నాటి సమాజంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జ్ఞాన జ్యోతులు వెలిగించారు. విద్యా కుసుమాలను వికసింపజేశారు. విద్యార్జన ప్రతి ఒక్కరి విధి అని ఆయన నిర్దేశించారు. జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం అని విశదీకరించారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలని, వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని, మంచిగా ప్రవర్తించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. అనాథలను ప్రేమించాలి అని, పెంచాలి అని, వారి యొక్క ఆలన పాలన బాధ్యతను అనేది భుజాల మీద వేసుకోవాలని, మంచి విద్యాబుద్ధులు నేర్పించడం సాటి మనిషిగా మన బాధ్యత అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. కనుక అభిమాన మిత్రులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఉత్తమ యొక్క బోధనల ద్వారా ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి అవసరమైన చర్యలన్నిటినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకున్నారు.
వారు ముస్లిములైనా సరే, ముస్లిమేతరులైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, అందరూ సమానులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నొక్కి వక్కానించడమే కాకుండా పౌరులందరి ధనమాన ప్రాణాలకు రక్షణ భరోసా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్పించడమే కాకుండా ఆర్థికంగా వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పగా ఆదుకున్నారు. దానికోసం జకాతు అనే వ్యవస్థనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వడ్డీ అనే వ్యవస్థకు వ్యతిరేకంగా స్థాపించి చూపించారన్న విషయాన్ని కూడా మనం ఈ సందర్భంలో గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, మన జీవితంలో కూడా గురువు యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఉంటుంది. మనలో ఏ వ్యక్తి పుడుతూనే నిష్ణాతుడు అనేది కాలేడు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి దగ్గర మన విద్యాభ్యాసం అనేది చేసిన పిమ్మటే మనం మనకు నచ్చిన అంశంలో నైపుణ్యతను సాధించుకోగలుగుతాం. ఒక వ్యక్తి పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించుకోవడం అనేది గురువు యొక్క సహాయంతోనే సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా గురువు అంటే కేవలం చదువు నేర్పేవారే కాదని, మనకు జీవితానికి అవసరమైన అనేక అంశాలను నేర్పించిన ప్రతి ఒక్కరూ, ఒక పని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సలహా కావచ్చు, ప్రతి ఒక్కరూ మన జీవితంలో గురువులుగా ఉంటారు. ఆ రకంగా మనందరి తొలి గురు మన అమ్మే, ఆ తర్వాత నాన్న, ఆ తర్వాత సమాజంలో అనేక వ్యక్తులు, వారు మన దేశీయులు కావచ్చు, పరదేశీయులు కావచ్చు, మనకు వారు కావచ్చు, పరాయి వారు కావచ్చు, అయిన వారు కావచ్చు, కాని వారు కావచ్చు, మన భాషస్థులు కావచ్చు, పరాయి భాషస్థులు కావచ్చు, అయితే మన జీవితంలో ఏదో ఒక విషయాన్ని వారు మనకు బోధించారు అంటే పరోక్షంగా వారు మనకు గురువుగా ఉంటారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. గమనించడంతో పాటు విద్యార్థిగా శిష్యునిగా మనం పాటించాల్సిన కొన్ని మర్యాదలను ముక్తసరిగా నేను చెబుతూ నా మాటని పూర్తి చేస్తున్న అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విద్యార్జన విశిష్టత గురించి అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి. అనేక ఉండేఖలు, దైవ దూతలు మన కోసం అనేది తమ రెక్కలను చాపి మనల్ని ఆహ్వానిస్తారు అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చి ఉన్నారు. కనుక విద్యార్థికి మనం చేయాల్సిన కొన్ని పనులు తీసుకుంటే, ముఖ్యంగా మనం విద్యార్జన చేయడానికి వెళ్ళినప్పుడు సంకల్ప శుద్ధి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, గురువు పట్ల గౌరవభావం అనేది మనలో ఉండాలి. అంటే ఎలా గౌరవభావం అంటే, నిజంగా నటనాప్రాయంగా మనం అనేది గౌరవించడం కాదు, మనస్ఫూర్తిగా గురువుని గౌరవించాలి. అలాగే గురువుని గౌరవించే క్రమంలోనే అడగాల్సిన ప్రశ్నలు మాత్రమే అడగాలి గాని అనవసరంగా ఆయన జ్ఞానానికే పరీక్ష పెట్టాలన్న దురుద్దేశంతో ప్రశ్నలు అనేది సంధించకూడదు. అలా సంధించిన వ్యక్తి బుద్ధి దుర్బుద్ధి అయి ఉంటుంది, కనుక అతను నేర్చుకున్న జ్ఞానం అతనికి ఏ విధంగానూ పనికిరాదు అన్న విషయం కూడా మన ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, గురు సేవ అనేది కూడా చాలా ముఖ్యం. చాలామంది ఈ విషయం అనేది వెనుకబడి ఉంటారు. నిజంగా గురువు సేవ చేసుకొని ఆ రకంగా ఆయన దీవెనలు, మంచి గురువు సేవ చేసుకొని దీవెనలు పొందాల్సిన అవసరం ఉంది. ఇక విద్యార్థులుగా మన సమయానికి మనం విలువ ఇవ్వాలి. విద్యార్థులుగా మనలో ఓర్పు సహనాలు అనేవి చాలా ఉండాలి. విద్యార్థులుగా మనం ఓ గురువు దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోవడం, బనీ నేసుకొని వెళ్ళిపోవడం, డైరీ వేసుకొని వెళ్ళిపోవడం ఇలా కాకుండా, ఏ విద్యార్జన కోసం ఏ దుస్తులైతే అవసరమో హదీస్ జిబ్రీల్ మీరు చదివినట్లయితే అందులో మర్యాదలు అనేవి చెప్పబడ్డాయి. కనుక అలాంటి మర్యాదస్తులు తొడిగే బట్టలు తొడిగి వెళ్ళి మనం విద్యార్జన చేయాలి. మనం ప్రాపంచిక విద్యార్జన కోసం పిల్లల్ని ఎలా పంపిస్తున్నామండి? అదే పనిగా మనం యూనిఫామ్ కొని దాన్ని తొడిగించి మరి పంపిస్తున్నాం. అదే మనం ఖురాన్ నేర్పించడానికి వెళ్ళేటప్పుడు మన పిల్లల్ని ఒక యూనిఫామ్ అనేది మనం తొడిగిస్తున్నామా, లేదంటే సొంతంగా మనం ఆ అనేది ఇది పాటిస్తున్నామనేది మనం గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, ఇతరుల ఎడల అసూయ విషయంలో కానీ, పుళ్ళుబోతుతనం విషయంలో కానీ ఒక విద్యార్థిగా మనం వీటిని దూరంగా ఉండాలి. అలాగే ఆత్మస్థుతి అనేది కూడా మనలో ఉండకూడదు. అలాగే మనం ఏది మన యొక్క గురువుని ప్రశ్నించాలనుకున్నా మర్యాదపూర్వకంగా ప్రశ్నించడమే కాకుండా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు సువాసన పూసుకొని మనం వెళ్ళాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అంతిమంగా అభిమాన మిత్రులారా, ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడుగా, కిరీటం లేని చక్రవర్తిగా, సంపద లేని మహారాజుగా, రాజమహల్ ఎరుగని పాలకునిగా, హంసా తూలికాత్మం తెలియని మహామనిషిగా, 140,000 మంది శిష్యులతో హజ్ చేసిన
ఉత్తమ ఉపాధ్యాయునిగా మరణించిన రోజు దీపంలో నూనె సైతం లేని సామ్రాజ్యాధిపతిగా ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప వ్యక్తిత్వం కలిగిన సంక్షేమ రాజ్య స్థాపనగా ప్రపంచానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శ పాయలు. ఆయన మార్గం చూపని జీవిత రంగం లేదు. ప్రతి రంగంలోనూ ఆయన మార్గదర్శకాలు వెల్లువా ఉంది. ఆయన ఆదర్శాలు లేని జీవిత అంగము లేదు. ప్రతి అంగములో ఆయన ఆదర్శాలు అధునాతి అధునత నిత్య నూతన విధానాలు నిండి ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గురువులకు శిష్యులంటే ప్రేమ అనురాగం ఆప్యాయత ఉండాలి. శిష్యులకు గురులంటే గౌరవం విధేయత వినయం మర్యాద ఉండాలి. చెప్పబడిన విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వనఫాని వయ్యాకుమిల్ ఆయాతి వద్దిక్లిల్.